అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా వారందరికీ అండ్ రాజుగారి కోడి పులావ్ టీమ్. సింగిల్ మ్యాన్ షో శివ కోన అండ్ అభిలాష్, కునాల్, రమ్య, ప్రాచి, నేహ రచనా సహకారం అందించి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేసిన రవి గారు అండ్ నా వైఫ్ క్యారెక్టర్ చేసిన శ్రీసుత గారు, నవీన్ అండ్ మా పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ఫస్ట్ టైం చేసింది, చాలా బాగా చేసింది అమ్మాయి ఎస్పెషల్లీ. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ధన్యవాదాలు, నమస్కారాలు. యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ రాజుగారి కోడి పులావ్ అనే సినిమా స్టార్ట్ చేశారు, దానికి జస్ట్ నేను చిన్న సహకారం అందించాను అంతే. వాళ్ళు పొగిండంత గొప్ప పనులు అయితే ఏం చేయలేదు, జస్ట్ నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ నచ్చి చేస్తాం, కొన్ని మనుషులు నచ్చి చేస్తాం, అలాగా టీం నచ్చి నేను ఈ సినిమా చేయడం జరిగింది. అండ్ చేసినందుకు ఏం ఫీల్ కావట్లేదండి, చాలా మంచి సినిమా చేశాను, టైటిల్ రోల్ చేశాను. అండ్ సినిమాలో లింక్ ఆ టైటిల్ రోల్కి నా క్యారెక్టర్కి పక్క కరెక్ట్ లింక్ ఉన్న సినిమా చేశాను. అండ్ డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఇవాళ రేపు సినిమాకి వెళ్తే ఏదో నా 5 పాటలు ఉన్నాయి, 4 ఫైట్లు ఉన్నాయంటే ఎవరు చూడట్లేదు. ఏదో ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ రోజుల్లో ప్రతి మూవీలో కూడా. సో అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ 100% ఉన్నటువంటి సినిమా రాజుగారి కోడి పులావ్. అండ్ టెక్నీషియన్స్ కూడా చాలా బాగా వర్క్ చేశారండి, కెమెరామెన్ పవన్ కానీ, ప్రవీణ్ మ్యూజిక్ కానీ, ఎవ్రీబడి డిడ్ వెరీ వెల్. డైరెక్షన్ చాలా బాగా చేశాడు శివ, ఫస్ట్ టైం అన్నట్టుగా లేదు. అండ్ తన ప్లానింగ్ ఎస్పెషల్లీ చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమాకి. ఎలా షూట్ చేయాలి, ఎన్ని రోజుల్లో చేయాలి, ఎంతలో చేయాలి, ఎక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా సాటిస్ఫై చేస్తూ బాగా చేయడం శివ దగ్గర నాకే నేర్చుకోవాలనిపించింది. ఇప్పుడు నేను కూడా మా అబ్బాయి హీరోగా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇంత బాగా చేయడం తెలియట్లేదండి, నా దగ్గర డబ్బులు చాలా వెళ్ళిపోతున్నాయి. తను బాగా ప్లాన్ చేశాడు, సో ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే అంత ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేసుకున్నాడు తను, అండ్ తనకి పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది, కంగారు లేదు, టపటప ఏదో తీసేయాలి, తొందరగా వెళ్ళిపోవాలి అలా కాదు, ప్రోడక్ట్ మంచిగా రావాలి, కరెక్ట్గా తీయాలని బాగా ప్లాన్ చేసుకున్నాడు శివ. ఈ విషయంలో ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను శివ మిమ్మల్ని, మీతో ఎప్పుడు వర్క్ చేయడానికి రెడీ. ఎందుకంటే డబ్బుల పరంగా లాభం లేకపోయినా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బాగా చేశాడు ఈ అబ్బాయి, అదే భలే చేసుకున్నాడే అని ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకని వర్క్ చేయాలనిపిస్తుంది తనతోటి. సినిమా చాలా బాగా వచ్చిందండి, ఇప్పటివరకు చూసినవన్నీ కూడా. నేను మొత్తం సినిమా ఇప్పటివరకు చూడలేదు, చూస్తుంటే చూడాలని అనిపిస్తుంది అనమాట, సినిమా ఎప్పుడు చూడాలి అని అనిపిస్తుంది శివ. మాకే ఇలా ఉందంటే డెఫినెట్గా ఆడియన్స్కి చూడాలనిపిస్తుంది. ఆడియన్స్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఏదైనా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో వెళ్ళి బిర్యానీలు తింటాము, స్టార్ హోటల్లో బిర్యానీ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ మిగులుతుంది, బట్ ఒక్కోసారి బండి మీద వెళ్ళి బిర్యానీ తింటాము, అదిరిపోయిందిరా టేస్ట్ అని ఫీల్ అవుతాము. సో పెద్ద సినిమాలకి వెళ్ళే వాళ్ళందరూ పెద్ద సినిమాకి వెళ్ళామని ఫీలింగ్తో వచ్చే సందర్భాలు ఎన్నో ఉంటాయి, బట్ చిన్న సినిమాలకి వెళ్తే ఆహా అదిరిపోయిందిరా సినిమా అనే ఫీలింగ్తో తిరిగి వస్తాము. ఈ మధ్యకాలంలో బేబీ కానీ, హిడింబా కానీ, సామజవరగమన కానీ, మూడు బండి బిర్యానీలు హిట్ అయినాయండి, సూపర్ డూపర్ హిట్. సో ఇది కూడా ఒక బండి మీద, శివ కోన బండి మీద తయారు చేయబడిన రాజుగారి కోడి పులావు ఆ బండి మీద తయారు చేయబడింది. మీరు దీని టేస్ట్ డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ ఫీల్ అవుతారు. సో బండి మీద వచ్చే బిర్యానీలు కూడా అప్పుడప్పుడు ట్రై చేయండి, అండ్ చిన్న చిన్న హోటల్స్లో వచ్చేవి కూడా ట్రై చేయండి, బాగుంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి. సో అలాగే ఈ చిన్న సినిమాని చూసి మీరు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా చూడండి, సినిమా మీకు నచ్చుతుంది, 4th August మీ ముందుకు వస్తుంది. ఒక చిన్న సినిమా రిలీజ్ చేయాలంటే అంత ఈజీ విషయం కాదండి, స్టార్ హోటల్ పెట్టే వాళ్ళకి బ్యాంక్ లోన్స్ చాలా ఈజీగా వచ్చేస్తాయి, బండి మీద పెట్టుకునే వాడికి అప్పు దొరకాలి, అన్ని డబ్బులు సరి చేసుకోవాలని చాలా కష్టమవుతుంది. అలా కష్టపడి బాగా తయారు చేసి అందరి ముందుకు తీసుకొచ్చాడు టేస్టీ బిర్యానీ శివ. సో డెఫినెట్గా మీరు అందరూ ఈ సినిమాని చూసి ఆదరించాలని, యంగ్ అండ్ టాలెంటెడ్ టీమ్ని మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనము ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ఒక డ్రీమ్స్ ఉన్న టీమ్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో అలాంటి టీమే ఇక్కడ నా వెనక ఉన్న వాళ్ళందరూ కూడా. వాళ్ళల్లో ఎటువంటి స్వార్థాలు కానీ, ఏదో పెద్ద ఇప్పుడు సంపాదించాలని ఇలా కాదు, ఏదో చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలనే ఉన్న వాళ్ళందరూ. సో వాళ్ళని చూస్తుంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. డూ ఎంకరేజ్ ఆడియన్స్, మమ్మల్ని అందరినీ మీరు ఆదరించారు
ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఈ టీంను కూడా ఈ సినిమా చూసి మీరు సూపర్ డూపర్ హిట్ చేసి వాళ్ళకి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఇవ్వాలని, వాళ్ళని ఏమాత్రం డిసప్పాయింట్ చేయొద్దని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ వాచ్ ఆగస్ట్ 4 రాజుగారి కోడి పులావ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ అలాట్ అని చెప్పారు. సో యాక్టర్స్ అదే నా గురించి అందరూ చెప్పారు, సో నేను ఇంకేం మాట్లాడను, బట్ మై యాక్టర్స్ ఐ విల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. థ్యాంక్ యూ బ్రో, అందరూ 6 పీపుల్ మీరు నా మీద పెట్టిన ట్రస్ట్ గారి, ఎస్పెషలీ ప్రభాకర్ గారు, మీరు మీకున్న స్టేటస్కి అసలు మీరు ఇస్తున్న ఎంకరేజ్మెంట్కి అసలు సంబంధం లేదు, బట్ థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నెక్స్ట్ ఒక మూవీ రావాలి అంటే ఆబ్వియస్లీ యాక్టర్స్ ఫోర్ ఫ్రంట్లో ఉంటారు, బట్ బ్యాక్ ఎండ్లో డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఎక్కడ సినిమా పోతుంది, ఎక్కడ వచ్చి ఎవరు వచ్చి నీకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరి వల్ల హిట్ అవుతుంది, అదే ఎవరి వల్ల ఇది నేను చేయగలుగుతున్నాను అనేది ఓన్లీ డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది ఇది, అంటే ఫోర్ ఫ్రంట్లో ఉన్న వాళ్ళకన్నా. బట్ ఈ సినిమా నాకు నేను పుల్ ఆఫ్ చేయగలిగానంటే అది ప్యూర్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, విజయ్, అరవింద్ ఉంటే ఒకసారి స్టేజ్ మీకు రండి. అంటే నేను ఐ వాంట్ ఈ ఆపర్చునిటీని నా బ్యాక్ ఎండ్లో ఉన్న వాళ్ళందరినీ చూపించడానికి యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో విజయ్ రండి, అరవింద్, ఠాగూర్ కూడా మిస్ అయ్యాడు, వీళ్ళ ముగ్గురు, ఠాగూర్, విజయవాడ, ఠాగూర్. సో అండ్ అమ్ములు, ఫీమేల్ లేడి. సో వీళ్ళ నలుగురు వల్ల అంటే నా బోల్డ్ తిట్లు తిన్నారు నా దగ్గర, బోల్డ్ బీర్ల దగ్గర. సో అండ్ నెక్స్ట్ సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది, అండ్ దెన్ మ్యూజిక్ ప్రవీణ్ మణి గారు చేశారండి, అండ్ శశాంక్ కూడా చేశారు. ఐ డోంట్ నో శశాంక్ ఇఫ్ యూఆర్ హియర్, శశాంక్ ఉంటే స్టేజ్ మీకు రండి. అండ్ ప్రవీణ్ గారు కెనడాలో ఉంటారు, బ్రో ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు. అండ్ నెక్స్ట్ సినిమా ఒక పాయింట్ తర్వాత ప్యూర్లీ ఈ టీమ్ చాలా చిన్నది, కానీ ఒక పాయింట్ తర్వాత అసలు ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ హెల్ప్లెస్. సో ఆ టైంలో నాకు మేజర్గా హెల్ప్ చేసింది మా సౌండ్ ఇంజనీర్ రాజ్కుమార్ గారు మీరు ఉన్నారు ఇక్కడ లేరు కదా, వచ్చారా విజయ్, రాజ్కుమార్ గారు చాలా పేషెన్స్, ఎందుకంటే నాకు సౌండ్ మీద ఎడిటింగ్ మీద కొంచెం చిన్న ఓసీడీ ఉంటుంది, సో పదే పదే కట్ చేయించి అది మార్పించి చేస్తూ ఉంటాను. పేషెన్స్గా నాకు అందరూ చేశారు, అలాగే మా ఎడిటర్ నాతో కో ఎడిట్ చేసిన బస్వా థ్యాంక్ యూ, అండ్ మా డిఐ చేసిన తేజ, వీళ్ళెవరన్నా ఉంటే పైకి రండి. సో వీళ్ళందరి వల్ల ఇప్పుడు ఈ మూవీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం, ఒక క్వాలిటీ ప్రోడక్ట్. ఇప్పుడు అందరు నన్ను పొగుడుతున్నారు ఇది చాలా లో బడ్జెట్లో లేదు చాలా హై క్వాలిటీలో ఉంది అంటే వీళ్ళందరూ రీజన్ దానికి. అండ్ యా ప్లీజ్ ఈ మూవీని ఆగస్ట్ 4 అందరూ చూడండి, మిస్ అయితే ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ.